హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అందరం కూడా దసరా 10 రోజులు పూజలు చేసుకుంటూ వస్తున్నాం. మనకి దసరా పండగ కూడా అయిపోయింది. సో అందరూ కూడా చక్కగా అమ్మవారి పూజలన్నీ చేసుకున్నారు. మీ కోరికలన్నీ నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి నా వీడియో, నేను మహానవమి రోజు పూజ ఎలా చేసుకున్నాను, అలాగే ఇక్కడ వచ్చేసి గుంటూరులో ఒక ఫేమస్ టెంపుల్, ఇక్కడ వాళ్ళందరికీ అయితే తెలుసు ఆ టెంపుల్ వచ్చేసి, ఆ టెంపుల్లో ఒక అలంకారం అనేది చాలా ఫేమస్ అనమాట. ఆ అలంకరణ రోజు మాత్రం ఈ దసరాకు వస్తే అస్సలు మిస్ అవ్వకుండా దసరా మీద చేసుకుంటాం. చాలా వెరైటీగా చాలా బాగుంటుంది. ఏ టెంపుల్లో కూడా చేయనంతగా చాలా బాగా చేస్తారు. అలంకరణ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను, ఆ టెంపుల్ని మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారికి ఇలా గాజులు, చిట్టి గాజులతో మాల వేసి, కాసులు పేరు అవన్నీ అలా పటానికి అలంకరించి ఈ చిట్టి గాజులతో పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఈ 10 రోజులు కూడా ముందుగా దసరా పూజా విధానాన్ని మీ అందరికీ షేర్ చేస్తూ, మళ్ళీ ఈ 10 రోజులు కూడా నేను కూడా చేసుకుంటూ వస్తున్నాను. సో నాకు 2 టైమ్స్ అమ్మవారి పూజ చేసుకున్న అదృష్టం కలిగింది. మీకు ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటిస్తాలి, పాటించాలి అనేవి చెప్తూ, మళ్ళీ నేను కూడా ఈ 10 రోజులు కూడా చక్కగా 2 పూట్ల దీపారాధన చేస్తూ అమ్మవారికి అమ్మవారి స్తోత్రాలు అవి చదువుకుంటూ పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ 3 రకాల చిట్టి గాజులతో మహానవమి రోజు చేసుకొని కుంకుమ పూజ అవన్నీ చేసుకున్నాను అనమాట. మీరందరూ ఎలా చేసుకున్నారు ఈ దసరా ఫెస్టివల్ అనేది నాతో కూడా షేర్ చేసుకోండి సరదాగా. అలాగే అమ్మ ఆ రోజు వచ్చేసి ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం కోసం అప్పాలు కూడా తయారు చేసింది. అయితే ఈ అప్పాలు కాచాయని వ్రతానికి అమ్మవారికి కంపల్సరీగా పెట్టవలసిన నైవేద్యం అనమాట. ఆ అప్పాలు అనేవి ఎలా చేయాలో చూపించమని చాలామంది అడుగుతున్నారు కదా, నేను ఒక సపరేట్గా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను. కాచాయని వ్రతాన్ని చేయాలి అనుకున్న వాళ్ళు అమ్మవారికి అవి నైవేద్యంగా పెట్టాలి. ఇక ఆ తర్వాత చెప్పే కదా, బాగా నైట్ అనమాట యాక్చువల్గా ఇది ఇది ఈ వీడియో వచ్చేసి 2 డేస్ ముందుగానే మేము అమ్మవారి అలంకరణకి చూడటానికి వెళ్ళాము. ఆ వీడియో నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే భోజనాలు అవి పెట్టేసుకున్న తర్వాత మేము కొంచెం లేట్ నైట్గా టెంపుల్కి బయలుదేరుతున్నాం. ఎందుకంటే చాలా క్యూ ఉంటుంది బయటికి, పిల్లలు ఆకలికి ఉండలేరు, అంతసేపు నుంచోలేరు. కొంత లేట్ అయితే కనుకంటే కొంచెం లేట్ నైట్ అయితే జనాలు తగ్గుతారు, క్రౌడ్ తగ్గుతుంది అన్నట్టుగా మేము లేట్గా బయలుదేరాము. సో ఇక్కడ అమ్మ, నేను, పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఆ టెంపుల్లో వచ్చేసి అమ్మవారి అలంకరణ ఫేమస్ అన్నా కదా, అది గుంటూరులో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. మాతో ఎక్కడికి వస్తావుదో, ఇంటికి వెళ్ళిపో, వస్తాం ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి. అమ్మ ఇది వచ్చేస్తుంది మనమ్మ అంతా. చూసారా, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయని చెప్పి నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా బ్లాగ్స్ షేర్ చేసినప్పుడు నేను ఆ డాగ్స్ కూడా చూపిస్తుంటాయి కదా, అవి స్ట్రీట్ డాగ్స్. కానీ అమ్మ వాళ్ళకి బాగా అలవాటు అనమాట. సో అవి కూడా మేము బయటకు వెళ్తుంటే మా కోసం వచ్చేస్తుంది. సో ఇక్కడ మేము ఆటోలో వచ్చేసి ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఇది కన్యకా పరమేశ్వరి గుడి అనమాట గుంటూరులో. ఇక్కడ ప్రత్యేకంగా మెయిన్ టెంపుల్ కాకుండా అవుట్ సైడ్ వచ్చేసి, అంటే ఆ టెంపుల్కి పక్కనే వచ్చేసి ఏదైనా ఒక వెరైటీగా అమ్మవారిది పెడుతూ ఉంటారనమాట. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, పసుపుతో 500 కేజీల పసుపుతో అమ్మవారిని నిలువెత్తు విగ్రహాన్ని నుంచోబెట్టారు. అప్పుడు నేను వ్లాగ్స్లో కూడా చూపించాను, ఇలా దసరాకే చూపించాను. ఈసారి వచ్చేసి ఇలా పెట్టారు అమ్మవారికి. ఒక్కొక్కసారి ఆంజనేయ స్వామికి చుట్టుపక్కల ఫౌంటైన్స్ లాగా చిన్న చిన్న విగ్రహాలాగా పెట్టి, అలా ఏదన్నా అంటే రామాయణం మొత్తం అలా చూపిస్తున్నట్టుగా, అలా వెరైటీ వెరైటీగా విగ్రహాలాగా లేకపోతే అమ్మవారిని అలా పెడుతూ ఉంటారు. ఏదో ఒక వెరైటీ ఉంటుంది. సో మెయిన్ అమ్మవారు కాకుండా పక్కన పెట్టే ఈ ప్లేస్ కూడా చాలా ఫేమస్ ఆ టెంపుల్లో. సో ఈసారి వచ్చేసి చుట్టుపక్కలంతా కూడా ఇలా డెకరేట్ చేసి చాలా పెద్ద అమ్మవారు మన నుంచి ఉంటే ఇలా తల పైకెత్తి చూడాల్సి వస్తుంది అనమాట. అంత పెద్ద అమ్మవారు అమ్మవారే ఈ విగ్రహం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ టెంపుల్ అనమాట, ఇది గురించి రాసింది కదా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అని. ఈ టెంపుల్ వచ్చేసి లోపల మెయిన్ అమ్మవారు ఉంటారు. అలాగే ఇక్కడ అంతా చూసారా క్రౌడ్, మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయినట్టుంది. అప్పటికి కూడా ఇంకా జనాలు అయితే ఉన్నారు, మేమైతే క్యూలో నుంచున్నాము. కాకపోతే మేము వెళ్ళేటప్పటికి బయట అంత క్యూ అయితే లేరు. సో కొంచెం లోపల మాత్రం క్రౌడ్ ఉన్నారు. సో అందుకని చెప్పి నేను పిల్లతో ఇక్కడ క్యూలో నుంచున్నాం. టెంపుల్ అంతా చూసారా ఫుల్ డెకరేటెడ్గా ఉంటుంది అనమాట, డెకరేటివ్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి, చాలా పెద్ద టెంపుల్ కూడా. అంతా కూడా మామిడాకులు, పూలు, లైటింగ్స్తో అసలు దసరా పండగ అంతా ఆ టెంపుల్లోనే ఉంది అన్నట్టుగా ఫుల్గా డెకరేట్ చేశారు. ఈ చిన్న మందిరంలో లలితమ్మవారి ఫోటో పెట్టారు చూసారా. ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఆ క్యూలో నుంచున్న వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ కానీ లేదా కొబ్బరికాయ కానీ తీసుకొచ్చిన వాళ్ళు మన గోత్రనామాలతో పూజ చేస్తారనమాట. అందుకని చెప్పి టెంపుల్
అలాగే లోపల క్యూలో వెళ్తున్నప్పుడు నాకు ఈ బోర్డు కనబడింది, అష్టాదశ పీఠాలు శక్తి పీఠాలు అమ్మవారివి. అమ్మవారివి అంటే శరీరంలో ఏ పార్ట్ ఎక్కడ పడితే ఏ శక్తిపీఠం వెలిసింది అనేది మొత్తంగా ఇక్కడ ఇది రాసింది అనమాట. ఇది నాకు చాలా బాగుందనిపించింది. అక్కడ రాశారు అంటే మనకి శ్రీశైలంలో అమ్మవారు ఏంటి, అలాగే శాకాంబరి దేవి అంటే జోగులాంబదేవి అంటే అమ్మవారు, కామాక్షిదేవి అంటే ఏంటి, ఇలా మహాలక్ష్మీదేవి కొల్హాపూర్లో ఎట్లాగా అంటే ఆ అమ్మవారు ఎలా వెలిసింది, అమ్మవారి శరీరంలో ఏ పార్ట్ అక్కడ పడితే అమ్మవారు ఒక శక్తిపీఠంగా వెలిసింది అనేది మొత్తంగా ఆ గుళ్ళో ఇలా రాశారనమాట. అవన్నీ క్యూలో ఉన్నంతసేపు అవన్నీ చదువుకునేందుకు చూశారు కదా. హస్తాంగులి పడించోట శ్రీ మాధవేశ్వరీదేవి సరస్వతీదేవి జమ్మూ కాశ్మీర్లో దక్షిణ హస్తం పడిందని, అలాగా శ్రీ విశాలాక్షిదేవి అయితే ఇలాగా ప్రతి అష్టాదశ శక్తిపీఠాలు మొత్తం కూడా చాలా బాగా విశ్లేషణగా పెట్టడం ఈ బోర్డు అయితే నాకు చాలా బాగా నచ్చింది. తెలియని వాళ్ళకి మనకి ఏ ఊర్లో ఏ అమ్మవారు ఎందుకు వెలిచారో తెలియదు కదా, ఇలాంటివి చదువుకుంటే మనకి కొంచెం అవగాహన అనేది వస్తుందని చెప్పి ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది. వీడియో రూపంలో పెడితే మీకు తెలుస్తుంది, అలాగే ఎప్పుడైనా చూసుకోవాలన్నా మనం అమ్మవారిది ఏదైనా నా వీడియో నాకు గుర్తుగా ఉంటుందని చెప్పి ఇదంతా అయితే ఇలాగా వీడియో తీసానమాట ప్రతి అమ్మవారిది కూడా. ఆ తర్వాత వచ్చేసి మెయిన్గా అమ్మవారి విగ్రహం లోపలికి వెళ్ళడానికి మెయిన్గా అమ్మవారు ఉంటారు కదా టెంపుల్ గర్భగుడిలో, ఆ దర్శనం వెళ్ళడానికి వే ఇది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఆపరేటింగ్ అనేది తెలిసిందే కదా ఉండదు కాబట్టి మెయిన్ అమ్మవారిని తీనివ్వరు కదా. అక్కడ దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత అటు నుంచి పైన మెయిన్గా చెప్పారు కదా ఒక అలంకరణ ఇక్కడ ఫేమస్ అని, ఇక్కడ వాసవి అమ్మవారు అనమాట కన్యకా పరమేశ్వర అమ్మవారిది పుష్పసయ్య అలంకారం అనేది చాలా ఫేమస్. ఈ అలంకరణ కోసం ఎక్కడ వాళ్ళందరూ కూడా దర్శనానికి వస్తారు. మొత్తం కూడా పూలతో ఒరిజినల్ ఫ్లవర్స్తో డెకరేటెడ్ చేయబడి ఉంటుంది. ఈ అలంకరణ చూడటానికి ఎవ్వరు మిస్ అవ్వరన్నమాట. ప్రత్యేకంగా అమ్మవారు ఇలా పడుకున్నట్టుగా అంటే శేషపాను పిల్ల పడుకుంటే స్వామివారు ఎలా ఉంటారో అలా పడుకున్నట్టుగా అమ్మవారు ఉంటారు. ఇవి మొత్తం కూడా ఒరిజినల్ ఫ్లవర్స్. ఈ పుష్పసయ్య అలంకారం అనేది ఈ టెంపుల్లో ఫేమస్. విడిగా ఎన్ని అలంకారాలు వేసినా ఈ అలంకరణ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని చూడటానికి అందరూ వస్తారు, అందుకని చాలా క్రౌడ్ కూడా ఉంటుంది. ఇదిగోండి అమ్మవారు ఇలా పడుకొని ఉన్నట్టుగా ఉంటారు, చాలా బాగున్నాయి కదా, మీ అందరూ కూడా దర్శనం చేసుకుంటారు అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇదే అనమాట ఈ స్పెషల్ అలంకారం. వచ్చేసి ముందు వైపు కూడా శివుడు అభిషేకం అవుతున్నట్టుగా లైటింగ్స్ చాలా బాగా పెట్టారు. ఈ అలంకరణ ఇక్కడ ఫేమస్, పుష్పసే అలంకారం. అలాగే పైన గీతామందిరం అని ఉంటుంది, ఆ మందిరం వచ్చేసి పైన విష్ణుమూర్తి స్వామివారి నుంచి ఉన్న నిలువెత్తు విగ్రహం ఉంటుంది. మరి ఈ దసరాకు సంబంధించి ఈ పుష్పసయ్య అలంకారం లేకపోతే లక్ష్మీదేవి అలంకారం అలా అలంకరణలే కాకుండా మెయిన్ అమ్మవారు కాకుండా మళ్ళీ పైన వచ్చేసి ఇంకొక అమ్మవారు ఉంటారు, రోజు అలంకరణ మార్చేది అక్కడ అనమాట. ఇది వచ్చేసి స్వామివారి విగ్రహం. అలాగే బతుకమ్మను కూడా చేసి పెట్టారు, చాలా బాగుంది బతుకమ్మను కూడా పెట్టారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేసి అమ్మవారికి ఇక్కడ అలంకరణ రోజు మారుస్తూ ఉంటారు. ఈ 10 రోజులు అలంకరణ ఎలా చేస్తారు అలా మారుస్తూ ఉంటారు అనమాట. ఇంక ఇది టెంపుల్ దర్శనం చేసుకొని ఆ తర్వాత చూస్తారా మేము వచ్చేసి 11:30 కూడా దాటిపోయింది, అన్ని షాప్స్ అన్నీ మూసేసి ఉన్నాయన్నమాట, బాగా లేట్ అయిపోయింది. కొంచెం లోపల క్యూ ఉన్నారని చెప్పాను కదా, అవన్నీ దర్శనం చేసి వచ్చారు కొంచెం లేట్ నైట్ కూడా అయిపోయింది. తింటుంది ఆగ తిన్ని తింటుంది నువ్వు తినవు దాన్ని తిన్నీవు తప్పు చెప్పు. మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ ప్రసాదం కొంచెం పాప వాటికి కూడా పెట్టాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే ఈ మహానవమి పూజ అమ్మవారి ఇంట్లో కానీ అమ్మవారి దర్శనం కానీ మీరు కూడా చేస్తున్నారనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.